తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. తెలంగాణలో వరద నష్టం వివరాలను వెంటనే పంపాలని కోరింది కేంద్రం. 1,345 కోట్ల రూపాయల SDRF నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. వరదల్లో సాయం చేసినందుకు ఇప్పటికే 12 NDRF దళాలు, 2 హెలికాప్టర్స్ పంపినట్లుగా కేంద్ర హోంశాఖ వెల్లడించింది. జూన్లో 208 కోట్ల రూపాయలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని లేఖలో పేర్కొంది కేంద్రం. వరద నష్టం వివరాలను రోజువారీగా పంపాలని కోరింది కేంద్రం. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. తెలంగాణలో వరద నష్టం వివరాలను ఎప్పటికప్పుడు పంపించవలసిందిగా కోరింది కేంద్రం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. సౌజన్య, ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి వరద పరిస్థితులు, దాంతో తలెత్తినటువంటి నష్టం, వీటన్నిటి అంశాలకు సంబంధించినటువంటి అంశంలో కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందుతుంది అనే అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ, అంటే ఈ హోంశాఖ పరిధిలోనే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అథారిటీ కూడా ఉంటుంది. సో ఆ అథారిటీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా రోజు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ వరదకు సంబంధించినటువంటి నష్టం ఏదైతే ఉందో దానికి ఒక ఫార్మేట్ ఇచ్చి, ఆ ఫార్మేట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర హోంశాఖకు తెలపాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దాంతోపాటు ఏదైతే ఇప్పటి వరకు, అంటే 1,345 కోట్ల రూపాయలు SDRF నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు. దాంతోపాటు వరదల్లో సాయం చేసేందుకు 12 SDRF బృందాలు, దాంతోపాటు 2 హెలికాప్టర్లను సైతం తెలంగాణకు పంపించామనే విషయాన్ని ఈ సందర్భంగా లేఖలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క NDRF నిధికి కేంద్రం వాటా నిధుల విడుదలకు తక్షణమే వివరాలు, అంటే NDRF నుంచి కావచ్చు లేదంటే ఈ వరద సాయంకి సంబంధించి మాకు సాయం కావాలి అని అడుగుతున్నారు, కానీ దానికంటూ ఒక ఫార్మేట్ ఉంది. ఆ ఫార్మేట్ లో ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి ప్రకారం మీరు పంపిస్తే దాన్ని పరిశీలించి కావలసినటువంటి నిధులను ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక జూన్ లో 208 కోట్ల రూపాయల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి వినతి పత్రం రాలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వాస్తవానికి గతంలోనే వినతి పత్రం అందించామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది. సో ఆ అంశానికి కూడా కొంత కౌంటర్ గా ఈ సెంటెన్స్ ను జోడించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికైతే ఇది వరకు ఖర్చు చేసినటువంటి రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్, వరద నష్టం వివరాలను వెంటనే కేంద్రానికి ఇవ్వాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఓవరాల్ గా కూడా కేంద్రం సాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్రం నిర్ణీత ఫార్మేట్ లో ఇవ్వాల్సినటువంటి వివరాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ ద్వారా పంపాలని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, ఎందుకు డిలే అవుతుంది వినతి పత్రం ఇవ్వడానికి? దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పంపుతూనే ఉంటారు, కేంద్ర హోంశాఖ పరిధికి ఈ అంశాలను తీసుకెళ్తూనే ఉంటారు. సో ఓవరాల్ గా కూడా వీటికి సంబంధించినటువంటి కొంత సంప్రదింపుల ప్రక్రియ, దాంతోపాటు ఆ ఇచ్చినటువంటి వివరాలు నిర్ణీత ఫార్మేట్ లో ఉన్నాయా లేదా అనేది కూడా చూస్తూ ఉంటారు. సో దానికి అనుగుణంగానే అటు వినతి పత్రం ఇవ్వడం, తర్వాత దాన్ని పరిశీలించడం, కావలసినటువంటి నిధులను మంజూరు చేయడం అనేది ఒక ప్రాసెస్ గా ఉంటుంది. సో ఇప్పుడు పంపించినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి లేఖలో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ఫార్మేట్ ఇచ్చారు. ఈ ఫార్మేట్ ని కనుక పరిశీలిస్తే, అంటే ఓవరాల్ గా ఇప్పటి వరకు ఎటువంటి అంశాలు జత చేయాల్సి ఉంటుంది ఏంది అనే దాని మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొఫార్మ, నిర్ణీత ప్రొఫార్మ ఇచ్చారు. దాన్ని చేస్తూ ఉండాలి, దాని ప్రకారమే డీటెయిల్స్ అన్ని కూడా పంపాలి. అందులో ఈ SDRF నిధులు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నున్నాయి, తర్వాత ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఆ యూటిలైజేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి, ఎంతవరకు ఆ ఖర్చు పెట్టిన దానికి ఉన్నటువంటి పత్రాలు ఏంటి, వీటన్నిటిని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఒక పూర్తి స్థాయి డీటెయిల్స్ తో కూడినటువంటి ఒక లెటర్ ని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి అయితే కేంద్రం నుంచి అందింది. ఆ లేఖకు అనుగుణంగానే ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా మరికొంత దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ప్రకారం మరికొంత ప్రాసెస్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య. రాజు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.